కర్ణాటకలో గెలుపు తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త జోష్ నింపుతుంది. కర్ణాటక గెలుపును అడ్వాంటేజ్ గా మలుచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు టీ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి. నేతలను పేరు పెట్టి మరీ పిలిచి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇది తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయ అంశం అవుతుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చాలా ప్లాన్డ్ గా కొంతమంది పేర్లు పెట్టి మరీ పార్టీలోకి రావాలని అడుగుతున్నారు. వారిలో ఈటెల రాజేందర్, కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, వివేక్ వంటి వారు ఉన్నారు. వీరంతా బీజేపీ నేతలు. అంతేకాదు, ఇటీవలి కాలంలో బీజేపీలో తమకు ప్రాధాన్యత దక్కడం లేదని, అసంతృప్తికి గురి అవుతున్న వాళ్లే అనే ప్రచారం ఉంది. ఈటెల రాజేందర్ చాలా కాలం నుంచి బీజేపీలో సైలెంట్ గా ఉండాల్సి వస్తుంది. ఆయన్ను టీ బీజేపీ అధ్యక్షుడిగా చేస్తారు అనుకున్నారు. కానీ అలాంటి ఛాన్స్ లేదని సందేశం రావడంతో ఆయన తీవ్ర నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ఇక కేబీ వివేక్, కొండా విశ్వేశ్వరరెడ్డి మొదట్లో యాక్టివ్ గా ఉండేవారు. ఇటీవలే ఎక్కడైనా కనిపించడం గగనమైపోయింది. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి తన నియోజకవర్గంలో అమిత్ షాతో సభ నిర్వహించారు. కానీ ఆయన బీజేపీ విషయంలో ఎంత చురుగ్గా ఉన్నారో అంచనా వేయడం కష్టమే. ఇక వివేక్ తనకు ప్రాధాన్యత విషయంలో అంతగా సంతృప్తి లేరు అని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా రాజకీయం చేస్తున్నారు. ఇక కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో ప్రజల్లో మార్పు కనిపిస్తుంది అన్న అభిప్రాయం వినిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన పొంగులేటి, జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరాలని చూస్తున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత ఖమ్మంలో బీజేపీకి క్యాడ్రే లేదు అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి నెగిటివ్ వ్యాఖ్యలు చేశారు. ఇక రేవంత్ రెడ్డి కూడా వారు కాంగ్రెస్లోకి వస్తారు అని నమ్మకంగా ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.